దేవునికి స్తోత్రం, హల్లెలూయ. క్రీస్తునందున్న ప్రియమైన సహోదర సహోదరులందరికీ లార్డ్స్ హోస్ ఛానల్ తరపున మా ప్రేమపూర్వక శుభాభివందనాలు. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక అంశాన్ని గురించి తెలియజేయవలసిందిగా నన్ను ప్రేరేపించి ఉన్నారు. అదేంటంటే ఉపవాస ప్రార్థన. చాలామందికి ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి, ఉపవాస ప్రార్థన అసలు ఎందుకు చేయాలి, ఉపవాస ప్రార్థన అంటే ఎంత సమయం చేయాలి, లేదంటే ఉపవాస ప్రార్థన చేయటం వల్ల మనకి కలిగే ప్రయోజనం ఏంటి అని రకరకాల సందేహాలు ఉంటాయి కదండి. ఈ యొక్క వాక్యం వింటున్న మీలో కూడా ఒకవేళ ఇలాంటి సందేహాలు ఉన్నాయా? అయితే ఉపవాస ప్రార్థన వల్ల మనకు ఒక 4 ప్రయోజనాలు ప్రాముఖ్యంగా కలుగుతాయి. అదేంటంటే మొట్టమొదటిగా ప్రార్థనలో మనం బలపడతాము, లేదా ప్రార్థన ఆత్మని పొందుకుంటాము. ఇక్కడ ఒక చిన్న వాక్యాన్ని నేను మీకు చూపించాలి అని ఆశపడుతున్నాను. ఎజ్రా గ్రంథము 8:23 మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. చూడండి, ఈ రోజుల్లో ఉపవాసం చేయమంటే చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? ఉపవాసము ఉన్నాము అని చెప్పుకుంటారు, పైకి ఏమో ఉపవాసము, మరి వారి లోపల చేసేది ఏంటి అంటే అనేకమైన వ్యర్థమైన సంభాషణలు చెప్పుకుంటూ, వారికి నచ్చిన పని చేసుకుంటూ ఏదో ఒక రకంగా సమయాన్ని గడిపేస్తారు. లేదా మరి ఉద్యోగస్తులైతే పొద్దున్నుండి సాయంత్రం వరకు ఆ ఒక ఉద్యోగంలో వారి యొక్క పనులు చేసుకుంటూ ఉంటారు. మరి గృహిణీలైతే ఇంట్లో ఉండే పనులన్నీ మరి మిగిలిన రోజుల కన్నా ఆ రోజే ఎక్కువ చేస్తారు. ఏమన్నా అంటే అంటారు, నాకు పిల్లలు ఉన్నారండి, మరి పిల్లల్ని చూసుకోవాలి కదా, మరి నా భర్తకి సరైన సమయానికి నేను వంట చేసి ఇవ్వాలి కదా, మరి ఇంట్లో పనులన్నీ నేనే చూడాలి, మా అత్తగారిని మా మామగారిని నేనే పట్టించుకోవాలి, లేదా ఇల్లు అంతా బూజు పట్టిపోయింది కాబట్టి నేను ఇల్లు దులుపుకోవాలి. సరిగ్గా ఉపవాసం ఉన్నాను అని చెప్పుకున్న రోజే మరి స్త్రీలు ఎంతోమంది ఎక్కువగా పనులు చేసేస్తూ ఉంటారు. చేసి ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉన్నాను అని చెప్పి ఇక చివరిగా సాయంత్రము ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుని నా ఒక ఉపవాసాన్ని నేను ముగించుకుంటున్నాను అని ప్రభు వద్ద చెప్పుకొని ఆ ఒక ఉపవాసాన్ని ముగించి కడుపు నిండా ఆహారాన్ని భుజిస్తారు. ఇదేనండి ప్రభు మనకి నేర్పిన ఉపవాసం అంటే? అది కాదు. ఉపవాసము అంటే దేవునితో సమయాన్ని గడపడము. ఉపవాసము అంటే నిన్ను నువ్వు తగ్గించుకోవడము. ఉపవాసము అంటే దేవునితో నీ యొక్క వ్యక్తిగత సంబంధము బలపరుచుకోవడము. ఉపవాసం అంటే దేవుని యొక్క స్వరాన్ని వినడము, దానిని ఉపవాసం అంటారు. ఇక్కడ ఎజ్రా ఏం చెప్తున్నాడంటే, మేము కలిసి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మా యొక్క మనవిని చెప్పుకున్నప్పుడు దేవుడు మా మనవి అంగీకరించాడు అని ఇక్కడ ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఏ ఒక్క మనవి నువ్వు చెప్పుకున్నా సరే దేవుడు వింటాడు. ఒకవేళ నువ్వు మామూలుగా ప్రార్థిస్తే అంధకార శక్తులు, వాయుమండల అధిపతులు నీ యొక్క ప్రార్థన అనే విన్నపాన్ని అడ్డగించే అవకాశం ఉంది. అది పరలోక రాజ్యం వరకు, ప్రభు సింహాసనం వరకు దాన్ని తీసుకువెళ్ళలేవు. కానీ నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉంటావో, నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకుంటావో, నిన్ను నువ్వు తగ్గించుకుంటావో, దేవుని వద్ద నీ యొక్క హృదయాన్ని, నీ చెడిపోయిన హృదయాన్ని కుమ్మరిస్తావో, అప్పుడు దేవుడు నీ యొక్క మనవిని అంగీకరిస్తాడు. అప్పుడు ఆ సమయంలో నువ్వు ప్రార్థనలో బలపడతావు. దేవునితో అత్యధికంగా నువ్వు సమయాన్ని గడుపుతున్నప్పుడు ప్రార్థనలో అనేకమైన విషయాలు నువ్వు నేర్చుకుంటావు. నీకు ఎలా ప్రార్థన చేయాలో తెలీదు, కానీ నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థనలో అధిక సమయం గడిపినప్పుడు నీ పక్షాన పరిశుద్ధాత్మ దేవుడు నిలబడి మాట్లాడతాడు దేవునితో. నువ్వు ఎప్పుడైతే మోకాళ్ళ మీద పడ్డావో ప్రభు దగ్గర, దేవుడు ఆయన సింహాసనం మీద నుంచి లేచి నిలబడతాడు. ఆయన ఎప్పుడైతే లేచి నిలబడ్డాడో నీ సమస్యకు పరిష్కారము ఇక రావడం ప్రారంభమవుతుంది. మరి ఇక రెండవదిగా దేవుని చిత్తాన్ని నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు తెలుసుకుంటావు. న్యాయాధిపతుల గ్రంథము 26:28 ఈ విధంగా రాయబడి ఉన్నాయి. వీరందరూ
కత్తిదూయివారు. అప్పుడు ఇస్రాయేలందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహన బలులు సమాధాన బలులు యెహోవా సన్నిధిని అర్పించిరి. ఆ దినములలో యెహోవా నిబంధన మందసము అక్కడే ఉండెను. అహరోను మనమడు ఎలియాజర్ కుమారుడైన ఫినేహసు దినములలో దాని ఎదుట నిలుచువాడు ఇస్రాయేలులు మరలా మా సహోదరులైన బెన్యమీనులతో యుద్ధమునకు పోదుమా మానుదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా వెల్లుడి రేపు నీ చేతికి వారిని అప్పగించదనని సెలవిచ్చెను. వీళ్ళ దగ్గర కత్తిదూయు వారు అనేక మంది ఉన్నారని వీళ్ళు అతిశయించలేదు. కానీ దేవుని చిత్తము ఉత్తమమైనది. మనకి ఎంత బలమున్నా సరే, మనకు ఎంత గొప్ప సైన్యము మన పక్షాన ఉన్నా సరే, ప్రభు చిత్తంలో మనం ఏది చేసినా చేస్తే అప్పుడు మనము విజయాన్ని పొందుకుంటాము అని వాళ్ళు ఆలోచన చేసి మొట్టమొదట దేవుని చిత్తం కొరకు విచారణ చేశారు. ఎలాగంటే ఉపవాసం ఉండి విచారణ చేశారు. చూడండి ప్రేమైన సోదరి సోదరులారా, మనము ఏదైనా సరే మన జీవితంలో ఒక కార్యాన్ని ప్రారంభించే ముందు మొట్టమొదటిగా దేవుని చిత్తం తెలుసుకుని ఆ ఒక కార్యాన్ని ప్రారంభించినప్పుడు మన జీవితంలో విజయాన్ని చూస్తాము. ఉదాహరణకు చాలామందికి వివాహ విషయంలో ఎంతో సందేహాలు ఉంటాయి. ఈ యొక్క స్త్రీని వివాహం చేసుకొచ్చా చేసుకోకూడదా, ఈ పురుషుణ్ణి వివాహం చేసుకొచ్చా చేసుకోకూడదా, మీ యొక్క ఆలోచనలు కాదు, దేవుని చిత్తం చేసినప్పుడు మీ వివాహము ఆశీర్వాదకరంగా మారుతుంది, మీ తరతరములకు మీరు దీవెనకరంగా ఉంటారు. అయితే మరి వివాహ విషయంలో దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మనము ఉపవాసం ఉండి దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. అది ఎంతో ఉత్తమమైన మార్గము. దేవా, నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే జరుగునుగాక అని మీరు చెప్పినప్పుడు ప్రభు తన యొక్క చిత్తాన్ని మీకు బయలుపరుస్తాడు. ఇక మూడవదిగా, కీడు నుండి మనం తప్పించబడతాము. ఎప్పుడంటే ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు. యోనా గ్రంథము 3:10 ఈ నినేవే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేవుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. యోనాని నినేవేకి దేవుని ఉగ్రత రాబోతుంది కాబట్టి మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రభు సన్నిధికి వచ్చి పశ్చాత్తాప్తులై మీ పాపములు మీరు ఒప్పుకుంటే దేవుడు ఉగ్రత నుంచి మీరు తప్పించుకుంటారు, ఇంకా 40 ఈ యొక్క ప్రాంతం అంతా నాశనమైపోతుంది అని నినేవే పట్టణానికి యోనా ద్వారా దేవుడు ఒక ప్రకటనని పంపించినప్పుడు యోనా అక్కడికి వెళ్ళి దేవుని యొక్క ప్రకటనను బయలుపరుస్తాడు. అయితే ఆ సమయంలో నినేవేలో ఉన్న రాజు ఒక ప్రకటన జారీ చేస్తాడు. మనము దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవాలి అంటే ఈ దేశంలో ఎవ్వరూ ఆహారం కానీ నీళ్లు కానీ తాగకూడదు, ఆఖరికి ఈ పట్టణంలో ఉన్నటువంటి పశువులు జంతువులు వాటికి కూడా మీరు ఆహారాన్ని నీటిని ఇవ్వకండి, మనందరము పశ్చాత్తాపడి దేవుని సన్నిధానంలో తగ్గించుకుంటే ప్రభు ఒకవేళ ఈ యొక్క కీడు నుండి మనల్ని తప్పిస్తాడేమో అని అక్కడ రాజు ఆజ్ఞ జారీ చేసినప్పుడు ఆ పట్టణంలో ఉండే ప్రజలందరూ కూడా బూడిద వేసుకుని ఉపవాసం ఉండి వాళ్ళని వారు తగ్గించుకొని పశ్చాత్తాపడినప్పుడు ప్రభు ఆ ఒక్క పట్టణం మీదకి కీడు రాకుండా వాళ్ళని కాపాడతాడండి. చూడండి ఎంత గొప్ప ఆశ్చర్యకార్యము. మన జీవితంలో కూడా కొన్ని కొన్నిసార్లు కీడు అనేది వాటిల్లుతుంది కదండి. అనవసరమైన మరి ప్రమాదాలు, అనవసరమైన తెగుళ్ళు మన కుటుంబాల్లోకి వస్తూ ఉంటాయి. ఎందుకంటే మన యొక్క పాపపు నడతలను బట్టి కొన్ని కొన్నిసార్లు శోధనల నుండి బయటికి రావాలి అని అంటే మనం చేయవలసింది ఒకటే ఒక మార్గము, ఉపవాసం ఉండి కన్నీరు కార్చుకొని మనల్ని మనం తగ్గించుకొని దేవా ఈ కీడు నుండి నన్ను తప్పించయ్యా, మరి వేటగాని ఊరు నుండి నన్ను తప్పించు ప్రభువా, నాకు కలుగుతున్న ఈ మరణకరమైన భయాల నుంచి నన్ను తప్పించు ప్రభువా, ఈ తెగులు నుండి నన్ను తప్పించు ప్రభువా, నాశనకరమైన తెగులు నా ఇంట్లోకి రానివ్వద్దయ్యా అని మీరు తగ్గించుకొని ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు మరి ఆ కీడు నుంచి మీరు బయటికి రాగలుగుతారు. ఏ విధంగా నినేవే పట్టణము ఆ కీడు నుండి తప్పించబడిందో, మరి దేవుని ఉగ్రత నుండి తప్పించబడిందో, మీరు కూడా అటువంటి ఉగ్రతలో చిక్కుకోకుండా
దేవుడు మిమ్మల్ని కాపాడతాడు. ఎప్పుడంటే మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఆయన సన్నిధానంలో కూర్చొని నమ్మదగిన దేవుడివి అని మీరు మీ నోటితో ఒప్పుకున్నప్పుడు. మరిక చివరిదిగా నాలుగవదిగా శోధనల నుండి తప్పించబడతాము. మత్తయి సువార్త 4:11. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. హల్లెలూయా. ఇక్కడ అపవాది మనల్ని మాత్రమే కాదండి, యేసుప్రభువును కూడా వదలలేదు. యేసుప్రభువు తాను సేవకి వచ్చే ముందు 40 దినాలు నీళ్లు కూడా తాగకుండా పగలు రాత్రి ఆయన ఉపవాసం ఉండి తండ్రి సన్నిధిలో ఆయన కూర్చుని మొరపెట్టుకుంటున్న సందర్భంలో అపవాది వచ్చి ప్రభువును శోధించింది. నువ్వు నిజంగా దేవుడు అయితే ఈ రాళ్ళను రొట్టెగా చేసుకుని తిను, నువ్వు నాకు మొక్కితే ఈ యొక్క ప్రపంచానికి ఈ యొక్క లోకానికి నేను అధికారిగా చేస్తాను అని ప్రభువుని రకరకాలుగా అపవాది శోధించినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ శోధనల నుండి ఎలా తప్పించుకున్నారంటే, ఆయన ఉపవాసంతో తన యొక్క శరీరాన్ని నలగొట్టుకొని దేవుని యొక్క ఆత్మతో ఆయన నింపబడి సంపూర్తిగా మరి అపవాది యొక్క క్రియలను లయపరిచే విధంగా ఆయన గొప్ప శక్తితో నింపబడి ఉన్నారు. కాబట్టి ఆ రోజు అపవాది ఎంతగా శోధించినా సరే ఆ శోధనల నుంచి ఆయన తప్పించుకోగలిగాడు. కాబట్టే అపవాది ఆయన నుంచి పారిపోయిందంట. ఆ తర్వాత దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసినాయంట. మరి మీ జీవితంలో కూడా ఎట్టి శోధన అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో కలవర పెడుతుందో ఆ శోధనల నుంచి ఆ యొక్క వ్యసనముల నుంచి మిమ్మల్ని మీరు తప్పించుకోవాలి అని అంటే ఉన్న ఏకైక మార్గము ఉపవాసం ఉండి ప్రార్థించడం మాత్రమేనండి. చాలామందికి మరి త్రాగుడు అనే వ్యసనం ఉంటుంది, మరి వ్యభిచారం అనే వ్యసనం ఉంటుంది, చెడు సహవాసాలు అనే వ్యసనాలు ఉంటాయి. రకరకాల ఉచ్చుల్లో రకరకాల ఉరులలో సాతాను ఈ రోజుల్లో మరి విశ్వాసుల్ని పడవేస్తుంది. మరి ఈ ఒక్క ఉచ్చుల నుంచి, ఈ బంధకాల నుంచి, ఈ శోధనల నుంచి తప్పించుకునే మార్గం ఏదైనా ఉందా అంటే అది కేవలము ఉపవాస ప్రార్థన వల్ల మాత్రమేనండి. మరి ఈ 4 అంశాలు మీకు అర్థమైనాయి కదా. మొట్టమొదటిగా ఉపవాసం ఉంటే దేవుడు మనకి ప్రార్థనలో బలపడడానికి అవకాశాన్ని ఇస్తారు, ప్రార్థన ఆత్మని మనం పొందుకుంటాం. ఇక రెండవదిగా దేవుని చిత్తాన్ని, దేవుని మార్గాన్ని మనం తెలుసుకుంటాం. మూడవదిగా కీడు నుండి, దేవుని ఉగ్రత నుండి తప్పించబడతాం. నాలుగవదిగా శోధనల నుంచి, టెంప్టేషన్స్ నుంచి మనం తప్పించబడతాం. అయితే మరి ఉపవాసం అంటే ఎలా ఉండాలి, ఏ రోజు ఉండాలి, ఎంత సమయం ఉండాలి అని చాలామందికి డౌట్స్ ఉంటాయి కదండి. మీ ఇష్టమండి, మీరు ఏ రోజైనా ఉండవచ్చు. ఈ రోజు ఉండాలి, ఆ రోజు ఉండాలని ప్రభు ఎక్కడ చెప్పలేదు. చాలామంది శుక్రవారమే ఉండాలంట కదా, లేదా శనివారమే ఉండాలంట కదా, బుధవారమే ఉండాలంట కదా అని అంటారు. మీకు ఎప్పుడు నేను దేవుని సన్నిధానంలో కనిపెట్టడానికి నాకు సమయం ఉంది, నేను కనీసం ఒక 5-6 గంటలైనా దేవునితో నేను గడపగలను అని మీకు ఏ రోజు ఏ సమయము అనిపిస్తుందో ఆ సమయంలో మీరు ప్రభుతో గడపండి. దయచేసి ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి మరి ఉపవాసం అని పేరు చెప్పుకొని ఉద్యోగానికి వెళ్ళొద్దు. ఆ సమయంలో మీరు అలా ఉపవాసం ఉండి మీరు బయట వ్యవహారాల్లో కనుక ఉంటే మీరు మరింతగా బలహీన పడతారు. మీరు ఎప్పుడైతే బలహీన పడతారో మిమ్మల్ని సాతాను ఇంకా ఎక్కువగా శోధనలోనికి తీసుకువెళ్ళిపోతాడు. కాబట్టి ఉపవాసం అంటే ఉపవాసమే. మరి ఉపవాసం ఉండి చాలామంది రకరకాలైన ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఉంటారు. మరి ఇక ద్రవ పదార్థాలు తీసుకున్నట్టయితే ఇక ఉపవాసం అంటే అర్థం లేదండి. ఉపవాసం అంటే ఇక ఉపవాసమే. తినను అంటే తినకూడదు, తాగను అంటే తాగకూడదు. ఖచ్చితమైన ఉపవాసం మనం పాటించాలి, దానినే ఉపవాసము అని అంటాం. మరి ఎంత సమయం నేను గడపాలి ప్రభుతో అని అంటారేమో. నాకు పిల్లలు ఉన్నారండి, నాకు ఉద్యోగం ఉందండి అని అన్నప్పుడు మీకు ఎంత సమయం వీలవుతుందో అంత సమయం ప్రభు సన్నిధానంలో కనిపెట్టండి. మీరు ఇప్పుడే ఉపవాస ప్రార్థన ప్రారంభిస్తున్నాను, నేను నాకు ఇంతకు ముందు ఎప్పుడు ఎటువంటి అనుభవం లేదు అని అంటే మీరు ఒక 3 గంటలు ప్రార్థనలో కనిపెట్టడము అలవాటు చేసుకోండి. క్రమంగా మీ యొక్క సమయాన్ని పెంచుకోనండి. 5 గంటలు 8 గంటలు ఆ విధంగా మీరు ప్రార్థించడము అలవాటు చేసుకోండి. అప్పుడు మీకు దేవునితో ఒక మంచి వ్యక్తిగత సంబంధము
ఏర్పడుతుంది, దేవుని స్వరాన్ని మీరు వింటారు. అలాగే ఉపవాసం ఉన్నప్పుడు మీరు ఏ విషయాల కొరకైతే ప్రార్థిస్తున్నారో ఒక డైరీలో లేదంటే ఒక పుస్తకంలో చక్కగా ప్రతి రిక్వెస్ట్ని రాయండి. రాసి ప్రభు సన్నిధానంలో పెట్టి ప్రార్థన చేయండి. మరి కొద్ది సమయము పాటలు పాడండి, దేవుణ్ణి స్తుతించండి. కొద్ది సమయము పూర్తిగా దేవుణ్ణి ప్రార్థనలో గడపండి. అలాగే కొద్ది సమయము వాక్యాన్ని ధ్యానించండి. కనీసం 10 అధ్యాయాలైనా చదవండి ఆ సమయంలో. అలాగే మరి భక్తుల చరిత్రలు చదవండి. మిషనరీ స్టోరీస్ ఉంటాయి కదండి, ఆ మిషనరీ స్టోరీస్ చదవండి. అప్పుడు మీకు ఎంతో ఉద్యోగం కలుగుతుంది. వారు వారి యొక్క సేవలో ఉన్నప్పుడు దేవునితో వారి యొక్క సంబంధం ఎలాగుంది, దేవునితో వారి యొక్క జీవన విధానం వాళ్ళు ఎలా గడిపారు, ఒక గడ్డు సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు అనేది మీకు బాగా అర్థమవుతుంది. అప్పుడు మీరు దేవునితో మీ యొక్క సంబంధాన్ని ఇంకా ఎక్కువగా బలపరుచుకుంటారు. ఈ విధంగా మీకున్న కొద్ది గంటల్ని ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క గంట మీరు కేటాయించుకొని, పాటలకి 1 గంట, దేవుణ్ణి ప్రార్థించుటకు 1 గంట, మరి వాక్య ధ్యానానికి 1 గంట, అలాగే భక్తుల చరిత్రలు చదువుటకు 1 గంట, దేశం కొరకు ప్రపంచ దేశాల కొరకు ప్రార్థించడానికి మరికొద్ది సమయము, ఈ విధంగా ప్రతి దానికి కొద్ది కొద్ది సమయాన్ని మీరు కేటాయించుకొని ఆ ఉపవాసం ఉన్నప్పుడు ఆ సమయం అంతా మీరు గడపండి. అప్పుడు మీరు దేవుని యొక్క స్వరాన్ని స్పష్టంగా వినగలుగుతారు. ప్రతి శోధన పోరాటాల నుంచి తప్పించుకుంటారు, దేవునిలో బలంగా ఎదుగుతారు. కాబట్టి ఈ యొక్క నియమాల్ని పాటిస్తూ ఉపవాసం ఉండి ప్రార్థించండి. ప్రతి విషయంలో మీరు స్థిరులుగా కదలని వారుగా, దేవుని యందు నమ్మకస్తులుగా మీరు మారుతారు. మరి ఈ యొక్క మాటల ద్వారా ప్రభు మిమ్మల్ని బలపరిచి ఉంటే నాతో కలిసి చిన్న ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ తండ్రి, నీకే వేలాది కోట్లాది వందనాలు, స్తోత్రాలయ్యా తండ్రి. మరి ఈరోజు చెప్పబడిన వాక్య భాగం ద్వారా మీరు మాట్లాడినందుకు వందనాలు తండ్రి. అవును ప్రభా, ఉపవాసం ఉండి తగ్గించుకున్నప్పుడు, మమ్మల్ని మేము నీ ముందు సమర్పించుకున్నప్పుడు ప్రతి కీడు శాప పాపాలు నేను కొట్టివేస్తానంటున్నావు ప్రభా. దేవ, ఉపవాస ప్రార్థనకున్న శక్తి ఎంతో బలమైనది, ఎంతో ఉజ్జీవకరమైనది తండ్రి. అట్టి ప్రార్థన ఆత్మను ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహింపచ్చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరి కలవరపరుచు ఆత్మల నుంచి, మోసపరుచు ఆత్మల నుంచి ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నీవే తప్పించండి ప్రభా. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రతి పాప శాప బంధకాలని కొట్టివేచున్నాం తండ్రి. దేవ, మరి ప్రార్థనలో ఎదుగుటకు ఫలించుటకు నీవే ఇక్కడున్న ప్రతి ఒక్కరికి సహాయం చేయమని, మరి ఉపవాసము ఉండి ప్రభా నీ ముందు తగ్గించుకొని కన్నీరు కార్చి పశ్చాత్తాప్తులై వారి యొక్క పాపములను నీ ముందు ఒప్పుకొని విడిచిపెట్టులాగానే ఇక్కడ నీవే ప్రతి ఒక్కరిని నీ పరిశుద్ధాత్మతో నింపమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి అనారోగ్యాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కొట్టివేచున్నాం ప్రభా. ప్రతి శారీరక బలహీనతల నుంచి, మానసిక రుగ్మతల నుంచి నీవే విడిపించు తండ్రి. నీవే నీ శక్తితో నీ బలంతో నింపమని వేడుకుంటూ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధనామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచర్యకు సహకరించండి. అలాగే ఈ యొక్క పరిచర్య ద్వారా 2 పాటల్ని మేము రిలీజ్ చేసామండి. ఒకవేళ మీరు ఇంకా ఆ సాంగ్స్ చూడాలి అని అనుకుంటే లార్డ్స్ ఆఫ్ తెలుగు అనే మా యూట్యూబ్ ఛానల్లో ఆ యొక్క పాటల్ని మేము అప్లోడ్ చేసాము. దయచేసి మీరు కూడా వినండి. అలాగే మీ యొక్క బంధువులకు, స్నేహితులకు కూడా వాటిల్ని షేర్ చేయండి. అలాగే ప్రతిరోజు 6 గంటలకు 1 10 నిమిషాల సందేశాన్ని మేము అప్లోడ్ చేస్తున్నామండి, దేవుని వాక్కు అని. ప్రతిరోజు దేవుని వాక్కుతో మీ యొక్క దినచరణ ప్రారంభించినట్లయితే మీరు ఆధ్యాత్మికంగా బలపడతారు. ప్రభు చిత్తమైతే మరి ఒక నూతనమైన సందేశంతో మీ ముందు ఉంటాను. దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క కాపుదల ఎల్లప్పుడూ మీకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఇసయ్యా.